బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ నిరుపేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో విజయం సాధించి ప్రభంజనం సృష్టించనున్నట్టు తెలిపిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ పట్టాభి రామాలయంలో 2023 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ప్రారంభించిన ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకున్న అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న శ్రీరాముని పాదుకల యాత్ర. జగన్ సర్కార్ అందరికీ ఇస్తున్న నవరత్న పథకాలే అమలు చేస్తూ వారిని దగా చేస్తోంది. ఆరోపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పురిమిట్ల కుమారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుపేదల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని, 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో విజయం సాధించి ప్రభంజనం సృష్టించనున్నట్టు రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా సులూరుపేటలోని శ్రీ శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరిని రామ్కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 175కి 175 టార్గెట్లో భాగంగా తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామన్నారు. జగనన్న ఆశయాలను నెరవేర్చేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు. తన తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో సత్సంబంధాలున్న నాయకులు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఎంతోమంది ఉన్నారని చెప్పారు. వారందరినీ కలుపుకొని 2024 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు మల్లె సుధీర్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, నాగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ స్వామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయుడుపేట మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, తడ నాయుడుపేట ఎంపీపీలు రఘు, ధనలక్ష్మి, పెళ్లకూరు ఎంపీటీసీ ప్రిస్కిల్లా పాల్గొన్నారు. అధ్యక్ష పదవి బాధ్యత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సూలూరుపేటకు రావడం సంతోషంగా ఉంది. బెంగాళం జిల్లాలో ఆశీర్వాదం తీసుకొని ఎప్పటి నుంచో నేదురుమల్లి కుటుంబానికి మమేకమైన ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో పసుపు పెంచే గారి దగ్గర నుంచి గారి కలిసి పనిచేయటం, పోయిన ఎలక్షన్ ముందర అబ్జర్వర్గా ఉండి తిరుపతి జిల్లాకి ఎలక్షన్ టైంకి ఒంగోలు బాపట్ల ఇన్ఛార్జిగా చేసి ఇక్కడ కొంచెం దూరం చేసిన ఎలక్షన్ వరకు గూడూరు వెంకటగిరి సూలూరుపేట తిరగడం జరిగింది. ఇప్పుడు నేరుగా కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాకి అధ్యక్షం చేయటం, 40 సంవత్సరాల క్రితం జనార్దన్ రెడ్డి గారి కళ ఈ జిల్లా, అప్పుడు ఆయన అనుకున్న పేరు బాలాజీ, మొదట్లో అనుకున్న పేరు జిల్లాగా నామకరణం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. దానికి అధ్యక్షుడిగా చేయటం, నాకు ఇచ్చిన ఈ బాధ్యత ద్వారా ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 7 అభ్యర్థుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిపించి, అలాగే తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిని కూడా గెలిపించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా
प्रजल की मरी संक्षेम पधका वारी वारी बागोल गुरी आलोचन नभूत ना भविष्य अने रीति తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ పట్టాభి రామాలయంలో 2023 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ను శ్రీరామసేన ఆధ్వర్యంలో వాకాడు సొసైటీ చైర్మన్ ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా ఆంగ్ల సంవత్సరంను పురస్కరించుకొని దాతల దాతృత్వంతో క్యాలెండర్ను ఆవిష్కరించబడుతుందని చెప్పారు. ఆలయంలో జరిగే విశేష సందర్భాలకు సంబంధించిన ఫోటోలతో కూడిన క్యాలెండర్ను తయారు చేశారన్నారు. దాతలకు ఆలయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీరామసేన యువకులకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేశారు. శ్రీరామసేన అధ్యక్షులు హరీష్ రెడ్డి మాట్లాడుతూ చెన్నైకి చెందిన దాతల సహకారంతో క్యాలెండర్ను చక్కగా తీర్చిదిద్దారని రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో మనోహర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీరామసేన సభ్యులు శివ, రాజేష్, వంశీ, మోహన్, కిరణ్, గురుప్రసాద్, గురుమూర్తి, మస్తాన్, నాగరాజు, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో గత 11 సంవత్సరాలుగా క్యాలెండర్ను ఆవిష్కరించుకుంటూ ఉన్నాం. అదే ఆనవాయితీలో భాగంగా ఈరోజు కూడా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ గ్రామానికి సంబంధించి మద్రాసులో వ్యాపార రీత్యా ఉంటున్నటువంటి యువకులు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆవిష్కరణలో సహకారం అందిస్తున్నారు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళే కాక వాళ్ళని అభిమానించేటువంటి వాళ్ళు, ఈ గ్రామాన్ని అభిమానించేటువంటి వ్యక్తుల సహకారంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ ఈ గ్రామం తరఫున, ఈ ఆలయం తరఫున వారందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ దేవాలయంలో ఏ కార్యక్రమం జరిగినా ముందుండి నడిపిస్తున్నటువంటి శ్రీరామసేన యువకులకు, ఆ పూజారి అనంతాచార్యులకు గ్రామం తరఫున మరొకసారి కృతజ్ఞతలు. క్యాలెండర్లో మామూలుగా ఏదైనా ఇతర దేవాలయాలకు సంబంధించినటువంటి ఫోటోలు ముద్రించడం జరుగుతుంది ఇతర క్యాలెండర్లో, కానీ ఈ క్యాలెండర్ యొక్క ప్రత్యేకత మన దేవస్థానంలో కళ్యాణం అప్పుడు కానీ ఇతరత్ర జరిగేటువంటి సందర్భాల్లో జరిగేటువంటి ఫోటోలను మాత్రమే ఈ క్యాలెండర్లో కూడా ప్రచురించడం జరిగింది. బాలెడ్డిపాలెంలోని పట్టాభి రామాలయంలో 2023 సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. చాలా సంతోషం. గత 11 సంవత్సరాలుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది మన గ్రామంలో తరచుగా జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా చెన్నైలో స్థిరపడిన ఆంధ్ర యువకుల సహకారంతో ఈ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఇక మీదట కూడా ఇలాంటి ఆవిష్కరణలు మన పట్టాభి రామాలయం నందు, ఈ గ్రామంలో మా శ్రీరామసేన ఆధ్వర్యంలో జరుగుతాయని కోరుకుంటున్నాం. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న శ్రీరాముని పాదుకల యాత్ర శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకుంది. ఈ మేరకు దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు వేద పండితులతో శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. తెనాలికి చెందిన శ్రీనివాస్ శాస్త్రి శ్రీరాముని పాదుకల యాత్రను తన సొంత ఖర్చులతో చేపట్టడం అభినందనీయమని ఆలయ చైర్మన్ తారక శ్రీనివాసులు ఈ సందర్భంగా కొనియాడారు. అయోధ్య నుంచి శ్రీనివాస శాస్త్రి రాముల వారి పాదుకను తీసుకురావడం చాలా ఆనందం వేసింది. ఆ పాదుకుల్ని వేద పండితుల ఆశీర్వాదంతో ఆహ్వానించి శ్రీకాళహస్తి స్తంభం వద్దకు తీసుకొచ్చి అక్కడే ఆ వేద పండితుల జగద పూజలు కూడా జరపడం జరిగింది. ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రులు శ్రీకాళహస్తిలో శివలింగాన్ని ప్రతిష్ఠించారనేది మా శ్రీకాళహస్తి మహత్యంలో ఉంది. అటువంటి నవమి రోజే ఆ యొక్క పాదుకులు శ్రీకాళహస్తి క్షేత్రానికి తీసుకొచ్చిన శ్రీనివాస శాస్త్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. పక్కనున్న నియోజకవర్గాల్లో అయ్యప్ప భక్తులందరూ కూడా వస్తారు. అక్కడ 18 మెట్లతో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామిని భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఏర్పాటైంది ఆ విషయాన్ని అయ్యప్ప స్వామి భక్తులకు అందరికి కూడా తెలియజేస్తాం. ఎస్సీ ఎస్టీల అభివృద్ధిపై 100 కోట్లకు పైగా ఖర్చు చూపిస్తున్న జగన్ సర్కార్ అందరికీ ఇస్తున్న నవరత్న పథకాలు అమలు చేస్తూ వారిని దగా చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి
పురిమిట్ల కుమారి ఆరోపించారు. ఎస్సీ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. దశాబ్దాలుగా ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి అమలవుతున్న పథకాలకు జగన్ సీఎం అయ్యాక పాతరేశారన్నారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధిపై లక్ష కోట్లకు పైగా ఖర్చు చూపిస్తున్న జగన్ సర్కార్ అందరికీ ఇస్తున్న నవరత్న పథకాలే అమలు చేస్తూ వారిని దగా చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ తిరుపతి పార్లమెంట్ నాయకులు నాగరాజు, శ్యామల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఏ ఒక్క పథకము వర్తింపకపోను. ప్రతిదీ మన పథకాలన్నీ కూడా వేరే దానికి మళ్ళిస్తున్నాడు, డబ్బులు వేల కోట్లు మళ్ళిస్తున్నాడు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పరిస్థితి ఏమైపోయిందంటే ఇట రెండుకి చెడ్డ రేవడే అంటారు కదా, అలాగైపోయిందనమాట. మనకున్న పథకాలు లేదు, ఉన్నట్టు చేస్తున్నారు. మన పిల్లలు పై చదువులు పోయేదానికి లేదు, ఏ అర్హత లేకుండా చేస్తున్నారు మనకి ఈరోజు. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి కూలి వాళ్ళుగా డ్రైవర్లుగా పనిచేసిన డ్రైవర్కి ఆ రోజు వెహికల్ మనకు లోన్ ఇచ్చి ఎస్సీ లోన్లు ఇచ్చి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఓనర్ని చేసిన ఘనత ఏదైనా ఉండదంటే తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా లోన్లు 2 లక్షలు స్టాపుల కోసం కానీ మినరల్ వాటర్లు కానీ ప్రతి దానికి కూడా లోన్లు ఇచ్చి ఒక స్థాయిలో నిలబెట్టిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మన పిల్లలు చదువుకొని పై చదువు విదేశీ చదువులకు వెళ్లాలంటే మన ఆర్థిక స్తోమత లేనప్పుడు మనకు 10 నుంచి 15 లక్షల రూపాయలు వెచ్చించి మన పిల్లలు పై చదువులకు పంపించడానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది. ఆ పథకాలన్నీ కూడా ఏ ఒక్కటి మిస్ కాకుండా మనకు అమలు చేయడం జరిగింది. పెళ్లి కానుక, చంద్రన్న పెళ్లి కానుక, అదేవిధంగా ఎస్సీలకి అన్నిటికి కూడా అన్ని విధాలుగా మనల్ని అర్హత పెట్టి ఒక స్థాయిలో ఉంచిన ప్రభుత్వం తెలుగుదేశం. ఈరోజు మరలా 50 సంవత్సరాలు వెనక తీసుకుని వెళ్ళిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇలాగే కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏకమై నిన్ను గద్దె దించే వరకు కూడా నేను తల్ల కిందులుగా చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్స్. గూడూరు మండల పరిధిలో వెందోడు గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 గాయపడిన సంఘటన చోటు చేసుకుంది. వెందోడు గ్రామానికి చెందిన సందీప్ మోటార్ సైకిల్పై అతని తల్లితో కలిసి స్వగ్రామానికి వస్తుండగా వెందోడు గ్రామ సమీపంలో అకస్మాత్తుగా గేదెలు మోటార్ సైకిల్కు అడ్డు రావడంతో అదుపు తప్పి కింద పడిపోయారు. దీంతో సందీప్ మరియు అతని తల్లి గాయాల పాలయ్యారు. 108 వాహనం ద్వారా గాయపడిన వారిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ ప్రజల సమస్యల్ని వెంటనే పరిష్కరించేందుకు ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ తెలిపారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయం ఆవరణలో కమిషనర్ సాయినాథ్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు మున్సిపల్ శాఖ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజలు పలు సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు. కావున ప్రజలు స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన సమస్యల్ని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గూడూరు ప్రజలందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విశాఖపట్నంగా చేపట్టిన స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే ఏదైతే నిర్వహిస్తుందో అందులో భాగంగా మన మున్సిపాలిటీ పరిధిలో కూడా మున్సిపల్ ఆఫీసులో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నాం. సో దీంట్లో ఏంటంటే ఆఫీస్లో ఉండటం వల్ల పబ్లిక్ ఎంతమంది వచ్చింది అనేది కొంచెం ఐడెంటిఫికేషన్ తక్కువ ఉంటుంది. ఒక్కొక్కరు ఈ సమస్యను పరిష్కరించేదానికి కూడా సమయం భావం కూడా అవుతుండటం వల్ల ఆఫీస్ ప్రిమిసెస్లోనే బయటే ప్రజల సమక్షంలోనే ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే విధంగా ప్రతి సోమవారం మున్సిపల్ ఆఫీస్ బయట స్పందన కార్యక్రమం గ్రీవెన్స్ డే నిర్వహిస్తాం.
సో ప్రజలు మీ యొక్క సమస్యలు ఏమైనా కానీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మీ సమస్యలను క్లారిఫై చేసుకుంటారని. గూడూరు పట్టణంలోని శివాలయంలో అయ్యప్ప మాల ధారణ భక్తుల ఆధ్వర్యంలో పడిపూజ ఘనంగా పలు రకాల పుష్పాలతో స్వామివారికి విశేష అలంకరణ, మెట్ల పూజ, మాలాధారణ భక్తుల పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. మాలాధారణ భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై తిరుపతి జిల్లా ఓజిలి మండల పరిధిలోని రాజుపాలెం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల కథనం మేరకు తిరుపతి జిల్లా చిలకూరు గ్రామానికి చెందిన శంకరయ్య మరియు పద్మమలు మోటార్ సైకిల్పై నాయుడిపేట పట్టణం నుండి చిలకూరు గ్రామానికి వస్తుండగా రాజుపాలెం గ్రామ సమీపంలో సత్యవేడ్ నుండి గూడూరు మండల పరిధిలోని విందూరు గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి మోటార్ సైకిల్పై వస్తూ ప్రమాదవశాత్తు వెనుక నుండి శంకరయ్య నడుపుతున్న మోటార్ సైకిల్ని ఢీకొనడంతో శంకరయ్య మరియు పద్మములు అద్భుతప్పి కింద మోటార్ సైకిల్ నుండి కింద పడి గాయాల పాలయ్యారు. గాయపడిన వీరిని అంబులెన్స్ ద్వారా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తగ్గాలి కదమ్మా, ఈ నెల 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే వరప్రసాదరావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు నివాసంలో పట్టణ పరిధిలోని నాయకులతో సమావేశమై జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల నిర్వహణపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఉదయం నుండి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకులకు రికార్డు స్థాయిలో రక్త నిల్వలు అందించాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా క్రీడా పోటీలు, మొక్కలు నాటడం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. కావున వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఉదయమే 9:30 పెద్ద ఎత్తున మన పార్టీ తరఫున అక్కడ వారు వారి తండ్రికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి గార్లెండ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా వారికి ఒక బర్త్డే కేక్ ఒకటి కట్ చేస్తున్నాము. అది వచ్చేసి క్లాక్ టవర్ దగ్గర అది అక్కడ మేము ఏర్పాటు చేస్తాము. చేసిన తర్వాత క్రీడలు పోటీలు కూడా పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మొక్కలు నాటడం కూడా జరుగుతుంది అన్ని చోట్ల కూడా, ఎందుకంటే మొక్కలు ఎంత ముఖ్యమో మనకు తెలుస్తుంది. ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థలతో కూడా ప్రగతి సేవా సంస్థ కానివ్వండి, గూడూరు ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళతో కానివ్వండి, మిగిలిన వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళతో ముందుకు తీసుకొచ్చి వాళ్ళు ఏ విధమైన సేవలు చేస్తారో దాన్ని మేము స్వీకరించి అది చేయడానికి కూడా మా సపోర్ట్ కూడా వాళ్ళకు పూర్తిగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. సో అంతకంటే అన్నిటికంటే కూడా గొప్పది రక్తదానం. సో అది ఈరోజు గౌరవనీయులు డాక్టర్ రామకృష్ణ గారు మన గూడూరు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. వారికి ఆదివారం అయినప్పుడు కూడా వారికి అందరితో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాం. మన రాష్ట్రంలోనే ఎక్కడ లేనంతగా మనం యూనిట్స్ ఎక్కువ కలెక్ట్ చేయాలా కనుక మన పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకు వచ్చి అది పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలి.
ఎందుకంటే రక్తదానం చేయడంతో బ్లడ్ డొనేట్ చేయడం వల్ల లాభాలు ఏంటి చాలా ఉన్నాయి. ఒకటి, నేను వయసులో ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు చేయడం జరిగింది. నా సతీమణి నా భార్య కూడా రెగ్యులర్గా చేసేది. సో అది ఇవ్వడం వల్ల ప్రజ వాళ్ళు కూడా ఎవరైతే దానం చేస్తున్నారో వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు కర్నూలులో జరగనున్న ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మనోజ్ కుమార్ విద్యార్థుల్ని కోరారు. గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన గూడ పత్రికల్ని ఏబీవీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు కర్నూలులో జరుగుతున్న ఏబీవీపీ 41వ రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేసేందుకు గూడూరు పట్టణంలో ఏబీవీపీ నాయకులు గూడ పత్రికల్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మనోజ్ కుమార్ మాట్లాడుతూ, ఈ మహాసభల్లో జాతీయ స్థాయి నాయకులు పాల్గొంటారని, అనేక తీర్మానాలు చేయడం జరుగుతుందని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మహాసభలు వేదికగా నిలుస్తున్నాయని తెలిపారు. గూడూరు డివిజన్ పరిధిలోని ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్తీక్, చిన్న, వెంకటేష్, కార్తీక్, ప్రదీప్, రోషన్, చైతన్య, వెంకటేశ్వర్లు, కిరణ్, మహేష్, నవీన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభల యొక్క పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభలు కర్నూలులో వేదికగా జరుగుతున్నాయి. 23, 24, 25 తేదీలో ఈ నెలలో కర్నూలు నగరంలో ఈ యొక్క 41వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నాం. ఈ యొక్క రాష్ట్ర మహాసభలకి జాతీయ స్థాయి నాయకులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో పాల్గొంటున్నారు. వారి యొక్క ఉపదేశాన్ని విద్యార్థులందరికీ, కార్యకర్తలందరూ కూడా ఇస్తారు. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభల్ని విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో అనేక తీర్మానాలను ప్రవేశపెడతాము. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద కానీ, ఈ యొక్క సమస్యల మీద కానీ, విద్యారంగ సమస్యల మీద కానీ ఏ పోరాటాలు చేయాలో, ఏ విధంగా ముందుకెళ్లాలో, విద్యారంగ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనే విధానాన్ని ఈ యొక్క రాష్ట్ర మహాసభ. సీఎం జగన్ నిరుపేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో విజయం సాధించి ప్రభంజనం సృష్టించనున్నట్టు తెలిపిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ పట్టాభి రామాలయంలో 2023 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ప్రారంభించిన ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకున్న అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్న శ్రీరాముని పాదుకల యాత్ర. జగన్ సర్కార్ అందరికీ ఇస్తున్న నవరత్న పథకాలే అమలు చేస్తూ వారిని దగా చేస్తోంది, ఆరోపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పురిమిట్ల కుమారి. ఏవీ బుల్టెన్ అప్డేట్స్. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.